హాయ్ హలో బాగున్నారా మీరు ఎఫెక్టివ్ టైమ్ మేనేజ్మెంట్ అనే వీడియో చూశారు దాని నుంచి నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను అయితే ఇప్పుడు గ్రోత్ ఆర్ సక్సెస్ని ఎట్లా మనం ఇంకా పొందుకోవాలో అనే దాని విషయం మనం మాట్లాడుకుందాం అండ్ ద టైటిల్ ఆఫ్ దిస్ సిరీస్ ఈజ్ కాల్డ్ టెన్ ఎక్స్ గ్రోత్ సిరీస్ అవును నా పేరు రాజీవ్ వాయ్ సార్ ఐ డిడ్ మై బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ ఫర్ మైటీ మెడ్రాస్ ఇన్ ది ఇయర్ టూ అయితే టెన్ అయితే వర్క్ విత్ కంపెనీస్ లైక్ టీవీఎస్ మోటర్స్ వాష్ మహీంద్ర అండ్ మహీంద్ర గతి అండ్ రైట్ నావ్ ఐఆమ్ యువర్ టెన్ ఎక్స్ గ్రోత్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో అ మోటివేషనల్ స్పీకర్ అయితే మీలో చాలామంది అనుకునేవచ్చు టెన్ఎక్స్ గ్రోత్ అంటే ఏంటి అని గ్రోత్ అంటేనే మామూలుగా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ గ్రోతే గొప్ప గ్రోత్ అనుకున్న టైంలో టెన్ ఎక్స్ గ్రోత్ అంటే అది థౌజండ్ పర్సెంట్ గ్రోత్ అది ఎలా అనేది సాధారణంగా అందరికీ వచ్చే ఆలోచనే అయితే నేను ఒక చిన్న విషయం చెప్తా టెనెక్స్ గ్రోత్ అనే దానికి ముఖ్య సారాంశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అచీవింగ్ అ వెరీ బయాస్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ఆర్గానిక్ గ్రోత్ అయితే ఇది సాధ్యమా అనే మీ క్వశ్చన్ ఉండి ఉండొచ్చు ఇది సాధ్యమే అయితే టెనెక్స్ గ్రోత్ అచీవ్ చేయడం ఏ విధంగా సాధ్యం అండ్ టెనెక్స్ గ్రోత్ అచీవ్ చేయడం వల్ల కలిగే అద్భుతాలు ఫలితాలు ఏంటో చెప్తాను ఒక్క నిమిషం వినండి ఇమాజిన్ దిస్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారి వారి లైఫ్లో ఈ టెన్ ఎక్స్ గ్రోత్ని అచీవ్ చేయగలిగితే ఈ లోకంలో ఉన్న దారిద్ర్యమే కానీ ఈ లోకంలో ఉన్న కష్టాలే కానీ ఈ లోకంలో ఉన్న కన్నీరే కానీ అన్నీ తొలగిపోతాయి పేదరికం అనేదే ఉండదు కదా మీరు ఎదుగుతూ మీ చుట్టూ వాళ్ళని ఎగి ఎదిగించినప్పుడు మరింకా పేదరికం అనేది ఎందుకు ఉంటుంది అయితే మనందరము కూడా దేవుడిచ్చినటువంటి ఈ లైఫ్లో మన బెస్ట్ పొటెన్షియల్ని ఎప్పుడైతే మనం అచీవ్ చేయగలుగుతామో అప్పుడు మనం టెన్ఎక్స్ గ్రోత్ని అచీవ్ చేయగలుగుతున్నాము అని డెఫినెట్లీ చెప్పగలం అయితే మీ క్వశ్చన్ ఉండొచ్చు టెన్ఎక్స్ గ్రోత్ అంటే ఏమిటి అని మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా ఒక మనిషి సాధారణంగా ఒక పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో పరిగెడుతూ ఉంటాడు అయితే టెన్ఎక్స్ అంటే మనం ఏమనుకుంటాం ఆ మనిషి నూట ఇరవై నుంచి నూట యాభై కిలోమీటర్ల స్పీడ్తో పరిగెట్టాలని అనుకుంటాం కానీ కాదు టెనెక్స్ గ్రోత్ అని మనం ఆలో మాట్లాడుతున్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఏమిటంటే ఒక చిరుతపిలి ఇంచుమించు నూట ఇరవై నుంచి నూట ఇరవై నూట యాభై కిలోమీటర్ల స్పీడ్తో పరిగెడుతుంటుంది అదే రకంగా మరి మనం ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తైన మరి భవనాల్లో భవనం ఏమిటంటే బుర్జ్ ఖలీఫా ఆ బుర్జ్ ఖలీఫా యొక్క ఎత్తు ఎంత అనుకుంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మీటర్స్ అంటే ఇంచుమించు ఒక కిలోమీటర్ లాగా ఎనిమిది వందల ఇరవై మీటర్లు అయితే టెన్ఎక్స్ గ్రోత్ అనగానే ఓ అంటే ఎనిమిది వేల మీటర్ల బుర్జ్ ఖలీఫా కడుతున్నా కడుతున్నామా అని కాదు కానీ మనం మాట్లాడేది ఏమిటంటే మౌంట్ ఎవరెస్ట్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఎయిట్ మీటర్స్ హై అంతే కాదు మనం సాధారణంగా ఈ కార్స్ చూసుకుంటే మన సిటీలో కానీ బయట కానీ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు నైన్టీ కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తూ ఉంటాయి అయితే టెన్ఎక్స్ గ్రోత్ కార్స్ అంటే సిక్స్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్లో వెళ్ళే కార్స్ గురించి మనం మాట్లాడలేదు కానీ సిక్స్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్లో దూసుకుపోయే విమానాల గురించి మాట్లాడుతున్నాం ఏం చెప్తున్నాను మై ఫ్రెండ్స్ దీన్ని బట్టి అంటే టెనెక్స్ గ్రోత్ ఈజ్ నాట్ అబౌట్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ ఇట్ ఈస్ అబౌట్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ ప్లాట్ఫామ్ అంటే మనము ఊహిస్తున్న దానిని బట్టి మనము ఆలోచిస్తున్న విధానాన్ని బట్టి ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్లో వెళ్ళి ఊహించి ఆలోచించేదాన్నే టెనెక్స్ అంటారు అయితే మీరు అనుకుని ఉండొచ్చు అవునా ఇది సాధ్యమా అని వెల్ లెట్ మీ టెల్ యూ బిఫోర్ యు గో అవుట్ టు కాంకర్ ద వరల్డ్ రిమెంబర్ టు కాంకర్ ద వరల్డ్ హియర్ అని అంటారు పెద్దలు అంటే అర్థం ఏంటంటే మీరు బయటకు వెళ్ళి ప్రపంచాన్ని గెలిచే ముందు మిమ్మల్ని మీరు గెలవండి అని మీకు విషయం తెలుసా అసలు అతి భయంకరమైనటువంటి యుద్ధ భూమి ఎక్కడుందో తెలుసా ఈ లోకంలో అతి భయంకరమైనటువంటి యుద్ధ భూమి మన రెండు చెవుల మధ్యలో ఉంది ఇదే నువ్వు చేయలేవు నువ్వు సాధించలేవు నీ వల్ల కాదు నువ్వెందుకు పనికి వస్తుంది అనే ఆలోచనలు వస్తూ ఉంటే చూసారా వాటితో మీరు యుద్ధాలు చూస్తూ చేస్తూ ఉంటారు చూసారా అవే అతి భయంకరమైనటువంటి యుద్ధాలు ఎప్పుడైతే ఆ యుద్ధాలను మీరు జయిస్తారో ప్రపంచాన్ని అత్యంత సులువుగా మీరు జయించగలుగుతారు నమ్మరా ఒక చిన్న మరి కథ చెప్తాను వినండి ఒక చిన్న ఊర్లో ఒక మంచి సర్కస్ ఉండేది సాయంత్రం అయితేనే పిల్లలందరూ కూడా మరి వారి తల్లిదండ్రులతో ఈ సర్కస్కి వెళ్తూ ఉండేవాళ్ళు ఈ సర్కస్లో మరి టాప్ ఆఫ్ ది టౌన్ ఎవరు అంటే ఒక పెద్ద ఏనుగు ఆ ఏనుగు ఆ అడుగులు వేస్తూ వస్తూ ఉంటే ఆ స్టేజ్ ఆ భూమి అంతా కంపిస్తూ ఉంటుంది ఆ ఏనుగు రాగానే మనుషులందరూ కూడా అలా నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు అయితే ఆ టాక్ ఆఫ్ ది టౌన్ అనేటువంటి ఆ సర్కస్లో ఆ ఏనుగుని చూడడానికి మరి ఊర్లలోంచి జనాలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు ఒకనొక సమయంలో ఏమైందంటే ఆ సర్కస్లో ఒక చిన్న విద్యుద్ఘాతం జరిగి ఆ సర్కస్లో మంటలు చెలరేగాయి మరి ఎంత పెద్ద మంటలు చెలరేగాయి సర్కస్ సర్కస్లో ఉన్న అన్ని ధ్వంసమైపోయినాయి అయితే మరి కొన్ని పక్షులు పావురాలు జంతువుల్ని మరి వాళ్ళందరూ వదిలేసి మరి ఉన్నవాళ్ళు కూడా పారిపోయారు అయితే అందరూ అనుకున్నారు ఏనుగు మరి మహాబలమైనటువంటి ఏనుగు కదా బలశాలి కదా ఏనుగు తనందరూ తన వచ్చేస్తుందని ఎవరూ ఏనుగును పట్టించుకోలేదు కానీ మిగతా వాళ్ళందరూ వచ్చేశారు మరి మరుసటి రోజు ఆ నష్టం ఎంత జరిగింది అని మరి లెక్కించడానికి అధికారులు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే ఆ ఏనుగు ఆ మంటల్లో కాలిపోయి చనిపోయింది అరే ఇంత పెద్ద బలమైనటువంటి ఏనుగు ఆ మంటలలోంచి తప్పించుకోకుండా ఎలా చనిపోయింది అని చూస్తే ఆ ఏనుగు మెడకు ఒక తాడు కట్టి ఒక చిన్న మేకుకి కట్టి ఉంది అయితే వచ్చిన అధికారులు కానీ ఆ నిర్వాహకులు కానీ దాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఎందుకు నేను మీ కథ చెప్తున్నానో తెలుసా జాగ్రత్తగా వినండి ఆ ఏనుగుకు కాళ్ళకి ఏదైతే మరి కట్టబడి ఉందో ఆ చిన్న మేకు బహుశా ఆ ఏనుగు బలంగా ఒక్కసారి తన కాళ్ళని ఊది ఊపి ఉన్నట్లయితే ఆ మేకు ఆ భూమిలోంచి వచ్చి బయటకు వచ్చేసేదేమో లేదా ఆ గొలుసో ఆ తాడో తెగిపోయేదేమో అంతటి బలశాలి ఆ ఏనుగు కానీ ఏనుగు అది చేయలేదు ఎందుకో తెలుసా జాగ్రత్తగా వినండి చిన్నప్పటి నుంచి ఆ ఏనుగు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ గొలుసుతో ఆ మేకుకి దాని యొక్క కావలివాడు కట్టి ఉంచేవాడు అయితే బహుశా అది చిన్నగా ఉండేటప్పుడు అనేక మార్లు ఆ గొలుసును తెంపుదామని ఆ మేకు నుంచి ఆ బంధీకానం నుంచి బయటపడదామని ప్రయత్నించే ఉండి ఉండొచ్చు ఒకసారి ప్రయత్నించి ఉండొచ్చు రెండోసారి ప్రయత్నించి ఉండొచ్చు మూడోసారి ప్రయత్నించి ఉండొచ్చు కానీ ఏనుగు చిన్నది అవ్వడం వల్ల దాని బలము మరి ఆ గొలుసు పగలగొట్టడానికి సరిపోయి ఉండకపోవచ్చు అయితే దీన్ని బట్టి ఏనుగు ఏమని అర్థం చేసుకుందంటే నా బలము కంటే ఈ గొలుసు ఈ చేయిను ఈ మేపు యొక్క బలం ఎక్కువ అనుకుని దానికి బందీగా ఉండిపోయింది ఎప్పుడైతే మంటలు వచ్చి మరి ఆ సమయంలో అందరూ పారిపోతున్నారో ఏనుగు ఏమనుందండి నేను దీనిని తెంచలేను నేను దీనిని తుంచలేను అనే మైండ్ సెట్లో ఉంది కదా అదే మైండ్ సెట్లో ఉండి ఏనుగు అక్కడే ఉండిపోయి ఆ అగ్నికి ఆహుతైపోయింది మీలో ఎంతమంది ఇదే ఏనుగు విధంగా ఆలోచిస్తున్నారు మేబీ మీ లైఫ్లో ఒకసారి ట్రై చేసి ఉండొచ్చు రెండోసారి ట్రై చేసి ఉండొచ్చు మూడోసారి ట్రై చేసి ఉండొచ్చేమో కానీ అన్నిసార్లు మరి నెగిటివ్ రిజల్ట్స్ ఫెయిల్యూర్ వచ్చేటప్పటికీ మీ వల్ల కాదు అని ఒక మైండ్ సెట్లో మీరు ఉన్నారేమో ఈ మెసేజ్ ఈ మాట మీకోసమే ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చే క్షణం ఇదే ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీ లిమిటేషన్స్లో మీ బంధకాలలో మీరు ఉండకూడదు అనేదే నా ప్రయత్నం అందుకే నేను చెప్తున్నా ద బిగ్గెస్ట్ బ్యాటిల్ టు వెన్ ఈజ్ బిట్వీన్ యువర్ ఇయర్స్ అర్థమైంది కదండి సో ఒకవేళ మీకు ఇంకా ఆలోచన ఉంటే టెన్ ఎక్స్ గ్రోత్ సాధ్యమా అని అనుకుంటే ఏనుగు కథను గుర్తు చేసుకోండి మీ యొక్క పాత ఎక్స్పీరియన్స్ మీద మీరు ఆధారపడద్దు టెన్ ఎక్స్ గ్రోత్ సాధ్యమే అంటూ ముందుకు పదండి ఏ విధంగా మనం సాధించగలము అనేది మనం తెలుసుకుందాం ఓకే ఇప్పుడు లెట్స్ ఆన్సర్ దట్ క్వశ్చన్ టెన్ఎక్స్ రిజల్ట్స్ తెచ్చుకోవడం పొందుకోవడం ఎలా అయితే నేను మరి ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ అది కంప్లీట్ అయ్యాక నా ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు యాజ్ ఐ వాస్ డిజైనింగ్ బైక్స్ ఇన్ టీవీఎస్ మోటార్ కంపెనీ అప్పుడు నాకు మరి నేర్పబడినటువంటి వన్ ఆఫ్ ద స్కిల్ ఏమిటంటే రివర్స్ ఇంజనీరింగ్ రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఒక ఉన్నటువంటి ప్రోడక్ట్ దాని పర్ఫార్మెన్స్ ఎందుకు ఇంత బెటర్గా ఉంది అనే దాన్ని మరి లేయర్ బై లేయర్ లోపలికి సూక్ష్మంగా వెళ్ళి దాని రీజన్స్ కనుక్కొని దాని రీజన్స్ని మన డిజైన్స్లో ఇంప్లిమెంట్ చేయడాన్ని రివర్స్ ఇంజనీరింగ్ అంటారు ఇప్పుడు అదే రివర్స్ ఇంజనీరింగ్ అనే ప్రక్రియను టెక్నిక్ని మనము ఈ టెనెక్స్ గ్రోత్ టెనెక్స్ రిజల్ట్స్ ఎట్లా రావాలో అనే దాని మీద మనం అప్లై చేద్దాం ఓకే టెన్ఎక్స్ రిజల్ట్స్ నాకు కావాలి అంటే దానికి సంబంధించిన యాక్షన్స్ కూడా టెనెక్స్ ఓరియంటెడ్ యాక్షన్స్ అయి ఉండాలి టెన్ ఎక్స్ ఓరియంటెడ్ యాక్షన్స్ ఎప్పుడు వస్తాయో తెలుసా ఎప్పుడైతే మన ఆలోచనలు టెన్ఎక్స్ ఓరియంటెడ్గా ఉంటాయో అప్పుడే వస్తాయి ఎప్పుడు మన ఆలోచనలు టెన్ఎక్స్ ఓరియంటెడ్గా ఉంటాయి ఎప్పుడైతే మన యొక్క మైండ్ సెట్ కానీ లేదా మన యొక్క ఆలోచన విధానం కానీ టెన్ఎక్స్ పద్ధతిలో ఉంటుందో అర్థమవుతుంది కదండి టెన్ ఎక్స్ రిజల్ట్స్ కావాలంటే టెన్ ఎక్స్ యాక్షన్స్ ఉండాలి టెన్ ఎక్స్ యాక్షన్స్ టెన్ ఎక్స్ థాట్స్ ద్వారా వస్తుంది టెన్ ఎక్స్ థాట్స్ దేని ద్వారా వస్తున్నాయి అంటే మన ఆలోచన విధానము మన మైండ్ సెట్ మన బిలీఫ్ సిస్టమ్ మీద ఉంటాయి అయితే మరి మన బిలీఫ్ సిస్టమ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇందాక మనం విన్న కథలాగానే మన బిలీఫ్ సిస్టమ్ మన ఆలోచన విధానం దేని ద్వారా ప్రభావితం అవుతుందో తెలుసా మన యొక్క అనుభవాల ద్వారా అయితే టెన్ ఎక్స్ రిజల్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆ రిజల్ట్సే ఎక్స్పీరియన్సెస్గా మారి అనుభవాలుగా మారి మరి మన ఆలోచన విధానం మీద ప్రభావం చూపుతాయి మీరు ఈ మాట వినే ఉంటారు కదా అరే వీడు ఏది పట్టుకుంటే అది సర్వనాశనంరా అరే వీడు ఏది పట్టుకుంటే అది బంగారంగా మారుతుందని వినారా లేదా దానికి సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా ఇదే ఎప్పుడైతే ఎవరైనా వ్యక్తి ఒక పనిని చేస్తున్నప్పుడు దాని రిజల్ట్స్ ఎప్పుడు నెగిటివ్గా వస్తాయో ఆ వ్యక్తి ఆలోచన ప్రభావం కూడా అరే నా వల్ల కాదు చేత కాదు ఇది నేను చేయలేను అన్నట్టుగానే ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఆ యొక్క వ్యక్తి బిలీఫ్ సిస్టమ్ మీద మైండ్ సెట్ మీద ప్రభావం చూపిస్తాయి ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్ బిలీఫ్ సిస్టమ్ నా వల్ల కాదు అనే నెగిటివ్ బిలీఫ్ సిస్టంతో ఉంటాడో ఆయనకు వచ్చే ఆలోచనలు కూడా ఆ విధంగానే ఉంటాయి ఆ ఆలోచనల ద్వారా వచ్చే యాక్షన్స్ కూడా అంతే బలహీనంగా ఉంటాయి ఆ యాక్షన్స్ ద్వారా వచ్చిన రిజల్ట్స్ కూడా మళ్ళీ ఫెయిల్యూర్గానే ఉంటాయి ఎప్పుడైతే ఆ రిజల్ట్స్ ఫెయిల్యూర్గా మారి అనుభవంగా మారి మళ్ళీ ఆయనకు బిలీఫ్ సిస్టమ్ మీద ఆ ప్రభావం చూపుతాయో అందుకే ఆ వ్యక్తి ఏది చేసినా ఫెయిల్యూర్గానే మిగులుతూ ఉంటాడు దీనికి మరి వ్యత్యాసంగా చూడండి ఒక వ్యక్తి ఏదైనా మొదలుపెట్టినప్పుడు అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లయితే ఆ కాన్ఫిడెన్స్తో అది ఆ కాన్ఫిడెన్స్ ఆయన యొక్క ఆలోచన ప్రభావం మీద ఆయన యొక్క ఆలోచన విధానం మీద ప్రభావం చూపుతుంది ఆ కాన్ఫిడెన్స్తోనే ఆయన యొక్క ఆలోచనలు మరింత కాన్ఫిడెంట్గా ఉంటాయి ఆయన చేతలు మరింత కాన్ఫిడెంట్గా ఉంటాయి తర్వాత రిజల్ట్స్ కూడా మరింత కాన్ఫిడెంట్గా బెటర్గా వస్తాయి సో టెన్నెక్స్ గ్రోత్ అంటే ఏమిటి అంటే టెన్నెక్స్ గ్రోత్ అంతా మన ఆలోచన విధానము మన మైండ్ సెట్ మీదనే ఆధారపడుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ విధంగా అప్వర్డ్స్ స్పైరల్ మన ఆలోచనలు బట్టి మన యాక్షన్స్ మన యాక్షన్స్ బట్టి మన రిజల్ట్స్ ఇలా అప్వర్డ్ స్పైరల్గా వెళ్తూ ఉంటాయో అప్పుడే మనం టెనెక్స్ అనే దాన్ని చూడగలుగుతాం దీని ద్వారా నేను ముఖ్యంగా ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే రిజల్ట్స్ కావాలి అంటే టెన్ఎక్స్ ఓరియంటెడ్ యాక్షన్స్ ఉండాలి టెనెక్స్ ఓరియంటెడ్ యాక్షన్స్ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే మన ఆలోచనలు టెనెక్స్ ప్రకారంగా ఉంటాయో టెనెక్స్ ఆలోచనలు రావాలి అంటే మన ఆలోచన విధానం మన మైండ్ సెట్ టెనెక్స్ మార్గంలో ఉండాలి అయితే మీరు అనుకుంటూ ఉండొచ్చు టెనిక్స్ మార్గంలో ఆలోచన విధానం ఎలా తీసుకురావాలి అని వెల్ విఆర్ నాట్ డన్ ఎట్ అది కూడా నేను మీకు చెప్తూ ఉన్నాను అయితే మనకు సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్త ఉన్నారు ఆమె పేరు క్యారల్ డ్వెక్ క్యారల్ డ్వెక్ అనే ఒక మరి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఉన్నారు ఆమె స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తూ ఏ విధంగా ఈ సక్సెస్ఫుల్ పీపుల్ సక్సెస్ఫుల్ గా అవుతారో అనే దాని మీద ఆమెకు అధ్యయనం చేయడం మొదలుపెట్టి అప్పుడు రెండు రకాల మైండ్ సెట్స్ అనే ఒక కాన్సెప్ట్ని ఆమె ఇంట్రడ్యూస్ చేశారు కాన్సెప్ట్ నెంబర్ వన్ గ్రోత్ మైండ్ సెట్ ఆర్ టెనెక్స్ గ్రోత్ మైండ్ సెట్ కాన్సెప్ట్ నెంబర్ టూ ఈజ్ ఫిక్స్డ్ మైండ్ సెట్ అయితే ఈ రెండిటికి వ్యత్యాసం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం సాధారణంగా మనం జీవితంలో ఉండేటప్పుడు ఈ ఐదు విషయాలు మనం ఎదుర్కొంటాం ఏమిటి అంటే మొట్టమొదటిగా కష్టాలు ఛాలెంజెస్ ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ లేదా లైఫ్లో ముందుకు వెళ్తున్నప్పుడు కానీ ఛాలెంజెస్ని కష్టాలని మనం ఎదుర్కొంటాం రెండవది ఆబ్స్టకల్స్ అంటే అవరోధాలు అవరోధాలను ఎదుర్కొంటాం మూడవది ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది కొన్ని యొక్క పరిస్థితులలో ఎఫర్ట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం అంటే కృషిని మనం చూస్తూ ఉంటాం నాలుగవది మరి విమర్శను కూడా మనం ఎదుర్కొంటాం ఐదవది ఇతరుల యొక్క సక్సెస్ని కూడా మనం చూస్తూ ఉంటాం అయితే ఈమె ఈ ఐదు పారామీటర్స్ పెట్టి ఈ ఐదు పరామీటర్స్లో గ్రోత్ మైండ్సెట్ వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనే దాని మీద అధ్యయనం చేసినప్పుడు మరి గొప్ప విషయాలు ఆమె మన కోసం తీసుకొచ్చింది మొట్టమొదటిగా ఫస్ట్ మనకు కష్టాలు ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ ఏం చేస్తారు అంటే మనం ఇందాక చూసినట్లుగా ఆ ఏనుగులాగా ఒకసారి ప్రయత్నిస్తారేమో రెండుసార్లు ప్రయత్నిస్తారేమో మూడోసారి ప్రయత్నిస్తారేమో అమ్మో ఇంకా ఈ ఈ ఈ యొక్క కష్టాలను మనము ఎలానూ ఎదుర్కోలేమని వాటి నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోతాం అదే గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఏం చేస్తారంటే ఆ కష్టాలను వాళ్ళు ఆలింగనం చేసుకుంటారు కౌగిలించుకుంటారు ఆ కష్టాల ద్వారా వాటిని అధిగమించడం ద్వారా వాళ్ళు ఏమి నేర్చుకుందామా అనే ఆలోచనలో ఉంటారు తర్వాత ఇబ్బందులు అబ్స్టకల్స్ వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే మరి ఫిక్స్డ్ సెట్ పీపుల్ ఆప్స్టకల్స్ వచ్చినప్పుడు మళ్ళీ అదేవిధంగా ఏ విధంగా దీనిని అవాయిడ్ చేసేద్దామా అన్నట్టు ఆలోచిస్తారు కానీ ఆ ఆబ్స్టికల్స్ని ఆ అవరోధాలని ఏ విధంగా మరి వాళ్ళు అధిగమించాలో అనే దాని విషయమై వాళ్ళు ఆలోచించారు అదే గ్రోత్ సెట్ పీపుల్ దానిని ఈజీగా గివ్ అప్ చేయకుండా ఆ ఆబ్స్టికల్స్ని ఏ విధంగా అధిగమించాలో అనే దాని మీద వారు ఆలోచన కలిగి దాని ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటారు మూడవదిగా ఎఫర్ట్స్ ఇప్పుడు ఈ యొక్క కష్టాలను అధిగమించాలన్నా ఈ అవరోధాలను అధిగమించాలన్నా పెట్టవలసింది ఏమిటంటే కృషి శ్రమ మరి ఫిక్స్ సెట్ పీపుల్ ఏమనుకుంటారంటే నేను ఎందుకు శ్రమ పెట్టాలి నేను ఎందుకు శ్రమపడాలి నేను ఎందుకు కృషి చేయాలి నేను కృషి చేయాల్సి వస్తే దాని అర్థము అది యొక్క నా స్ట్రెంగ్స్లో లేనట్టే కదా అని వాళ్ళు ఈ ఎఫర్ట్స్ అనేది ఒక నెగిటివ్ దృక్పథంతో చూస్తారు కానీ గ్రోత్ సెట్ మైండ్ పీపుల్ ఎట్లా మాట్లాడతారు ఎట్లా ఆలోచిస్తారంటే ఈ అవరోధాలని ఈ కష్టాలను నేను అధిగమించాలంటే నేను కృషి చేయాలి శ్రమను చూపించాలి ఈ కృషి శ్రమ కూడా నన్ను సక్సెస్కి మరింత చేరువుగా చూపిస్తుంది తీసుకువెళుతుంది అని ఈ కష్టాలను ఈ అవరోధాలను కూడా వాళ్ళు కౌగిలించుకొని దానిని దాటడానికి ఆలోచన చేస్తారు కావాల్సిన కృషిని కూడా వాళ్ళు పెడతారు అలానే ఎవరైనా మరి ఇది బాగాలేదు ఇది బాగుంది అనే ఒకటి ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మరి ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ వాళ్ళ ఆలోచనలు వెంటనే షట్ డౌన్ చేసుకుంటారు చేసుకొని వినరు వాళ్ళకు వినాలనుకునేదే వింటారు ఇటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఏదైనా వచ్చినా వాళ్ళు వినరు కానీ గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ అటువంటి ఫీడ్బ్యాక్ను చూసి దాని ద్వారా వాళ్ళు ఏమి నేర్చుకొని ముందుకు వెళ్ళి ఇంకా వాళ్ళ లైఫ్లో ఏది బెటర్గా చేయొచ్చు అనే దాని మీద ఆలోచన చేస్తారు అంతేకాదు మరి ఆఖరిగా చూసినప్పుడు ఎప్పుడైతే ఇతరులు మన చుట్టూ ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారో ఫిక్స్డ్ సెట్ పీపుల్ కొంచెముగా చంచలముగా మరి చంచల భావానికి గురై కాస్త ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు కానీ గ్రోత్ సెట్ పీపుల్ వాళ్ళు ఏ విధంగా సక్సెస్ పొందారు వాళ్ళు ఏ విధంగా అధిగమించారు అనేది చూసి దాని ప్రకారము ఆ టెక్నిక్స్ని వారు వారి జీవితంలో అవలంబించడానికి కూడా మరి ఆలోచించరు అర్థమవుతుంది కదండి ఒకవేళ మీరు టెనెక్స్ గ్రోత్ నేను పొందుకోవాలి అని అనుకుంటే మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు గ్రోత్ మైండ్ సెట్లో ఉన్నారా ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉన్నారా సాధారణంగా మనుషులు ఈ రెండు మైండ్ సెట్స్ మధ్య కూడా మరి తోగిసలాడుతూ ఉంటారు అయితే చాలామందికి ఈ విషయం తెలియదు కాబట్టి ఏది వాళ్ళ మనసుకు వస్తే ఆ ప్రకారం ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తారు కానీ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కాబట్టి ప్రతి డెసిషన్ టైంలో కూడా మీరు ఫిక్స్డ్ మైండ్ సెట్ ప్రకారం ఆలోచన చేస్తున్నారా లేదా గ్రోత్ మైండ్ సెట్ ప్రకారం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తున్నారా అనే విషయాన్ని మీరు గమనించుకోండి ఒకవేళ మీరు ఫిక్స్డ్ మైండ్ సెట్లో మీరు వెళ్ళినట్లయితే దానిని వెంటనే మార్చుకొని గ్రోత్ మైండ్ సెట్లోకి రావాలి అయితే ఇది చెప్పడం సులభమే కానీ చేయడం కష్టం ఎందుకంటారా దానికి కూడా నేను ఒక ఉదాహరణ చెప్తాను నేను బాష్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ హిచ్ కంట్రోల్ సిస్టమ్ అనే ఒక టెక్నాలజీ మీద వర్క్ చేసేవాడిని ఈ టెక్నాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి భూములు మరి రైతులు దున్నుతున్నప్పుడు మరి ముందు అయితే పశువుల ద్వారా వారే దున్నేవారు తర్వాత ఇప్పుడు ట్రాక్టర్స్ ద్వారా దున్నడం మొదలు పెట్టారు ఇవి దున్నుతున్నప్పుడు మరి వాటి యొక్క లివర్స్ని వాడి అది దున్నుతూ ఉండాలి నేను వర్క్ చేసినటువంటి టెక్నాలజీ ఏమిటంటే ఈ లివర్స్ని అవన్నీ వాళ్ళు వాడకుండా కేవలం ఒక టీవీ ట్యూనర్ ఎఫ్ఎం ని ఏ విధంగా చూన్ చేస్తే సరిపోతుందో అటువంటి టెక్నాలజీని కనిపెట్టి వాళ్ళు దున్నడం చాలా మరి ఈజీగా మరి సులభంగా చేసే ప్రక్రియలో ఆ ప్రాజెక్ట్ మీద నేను వర్క్ చేసేవాడిని ఆ టైం సమయంలో తిరుచిలో ఫీల్డ్ ట్రయల్స్ జరుగుతున్నప్పుడు నేను కూడా ట్రాక్టర్స్ డ్రైవ్ చేయడం మొదలుపెట్టా ఆ టెక్నాలజీని ఎట్లా డిజైన్ చేయాలో దాని ప్రకారం నేను ఆలోచన చేయడం ఆ ఇంజనీర్స్ డిస్కస్ చేయడం మొదలుపెట్టాను అప్పుడు నేను ఒక ఒక వెరీ ఇంట్రెస్టింగ్ విషయాన్ని నేను అబ్జర్వ్ చేశాను అదేంటో తెలుసా ఎప్పుడైతే ట్రాక్టర్ మరి పొలాన్ని దున్నుతుందో ఒకవైపు దున్నుతూ వచ్చినప్పుడు ట్రాక్టర్ ఇలా దున్నుకుంటూ వెళ్ళి మరి దాని రివర్స్లో వచ్చినప్పుడు దాని రెండు చక్రాలను కూడా ఆల్రెడీ దున్నినటువంటి ఆ యొక్క రంధ్రంలో ఆ యొక్క లో ఆ యొక్క ఆ మడుగులో ఆ రెండు చక్రాలను పెట్టి డ్రైవర్ మరి ఇంకేమీ ట్రాక్టర్ని నడపక్కర్లేదు ఆ రెండు చక్రాలు ఎప్పుడైతే ఆ యొక్క గోతులో దిగి వెళ్తూ ఉంటాయో మిగతా ట్రాక్టర్ అంతా కూడా అదే మార్గంలో వెళ్ళిపోతుంది సిమిలర్లీ అటు నుంచి తిరిగి వస్తున్నప్పుడు కూడా అలానే వస్తుంది ఇది ఎందుకు చెప్పాను అంటే మన హ్యూమన్ బ్రెయిన్స్ కూడా మీరు చూసినట్లయితే అటువంటి మట్టిలానే ఉంటుంది మన పాత అనుభవాలు మన పాత జ్ఞాపకాలు మన యొక్క రియాక్షన్స్ని మన యొక్క యాక్షన్స్ని సబ్కాన్షియస్ మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో అదే మాదిరిగా వెళ్ళడానికి మనకు మరి దోహదపడుతూ ఉంటాయి కానీ మనం ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం అదే మాదిరిగా వెళ్తున్నామో అప్పుడు ఒక పాజ్ తీసుకొని ఇది నేను గ్రోత్ మైండ్ సెట్ ప్రకారం యాక్ట్ చేస్తున్నానా లేదా ఫిక్స్డ్ మైండ్ సెట్ ప్రకారం అనేది యాక్ట్ చేస్తున్నానా అనే స్లిట్ సెకండ్లో మనం ఆలోచన చేసి డెసిషన్ తీసుకొని ఫిక్స్డ్ మైండ్ సెట్ అయితే దాన్ని వదిలిపెట్టాలి గ్రోత్ మైండ్ సెట్ ప్రకారము ముందుకు వెళ్ళాలి ఎప్పుడైతే ఈ విధంగా మనం ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు ప్రతి ఒక్క ఛాలెంజ్ నుంచి కూడా మనము ఎఫర్ట్స్ కృషి పెట్టి దాని నుంచి మనం నేర్చుకోవడానికి మరి ఆ ప్రయత్నం చేస్తాము నేర్చుకున్న విషయము మరి మరింత మరింత మనల్ని టెనెక్స్ గ్రోత్ లేదా సక్సెస్ వైపు తీసుకుని వెళ్తూ ఉంటుంది ఓకే అయితే ఈ టెనెక్స్ గ్రోత్ సక్సెస్లో మరీ మిమ్మల్ని మరింత క్లోజ్గా తీసుకు ఇంకొక కాన్సెప్ట్ నేను మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను దాని పేరే ఇకిగాయ్ గాయ్ ఇకిగాయ్ అన్నది ఒక జపనీస్ కాన్సెప్ట్ అదేంటి దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ద వెరీ పర్పస్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇకిగాయ్ అంటే ఇకగాయ్లో ముఖ్యముగా మరి దాని మధ్య బిందువుగా కేంద్రీకృతంగా ఎవరు ఉంటారు అంటే మీరే ఉండేది మీరు ఆన్సర్ చేయాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ యామ్ ఐ అయితే మీరు అనుకుంటూ వచ్చేమో హే నేను ఒక ఇంజనీర్ని నేను ఒక డాక్టర్ని లేకపోతే నేను ఒక ఆర్టిస్ట్ని అని అది మీరు చేసే వృత్తి హు ఎంఐ అన్నది మరింత లోతుగా వెళ్ళి ఆలోచల్ ఆలోచించాల్సినటువంటి ప్రశ్న ఒకవేళ హూ హుఎంఐ మీరు ఎవరు అనే దానికి మీరు ఆలోచన చేయలేకపోతున్నారంటే దానికి ఇంకొంచెం సహాయపడే క్వశ్చన్ ఏమిటంటే ఏమి చేస్తే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు బహుశా మీకు మరి పాటలు రాయడం ఇష్టమేమో కానీ మీరు కంప్యూటర్ ముందు కూర్చొని కోడ్ రాస్తున్నారేమో లేదా మీకు క్రికెట్ ఆడడం ఇష్టమేమో కానీ మరి మీరు వేరే దగ్గరికి ఎక్కడో వెళ్ళి వేరే ఏదో పని చేస్తున్నారేమో మీకు పిల్లలకి పాఠాలు చెప్పడం ఇష్టమేమో కానీ మరి మీరు బోర్డు రూమ్లో కూర్చొని మరి అనాలిసిస్లు చేస్తున్నారేమో అంటే ఒకటి మంచిది ఒకటి చెడ్డది అని చెప్పే నా ఉద్దేశం కాదు కానీ మీకు ఏది చేస్తే ఆనందం సంతోషం ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు చూసుకున్నట్లయితే నాకు ఈ విధంగా మీతో మాట్లాడడం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం మిమ్మల్ని మోటివేట్ చేయడం మీరు సక్సెస్ఫుల్గా అవ్వడానికి నా వంతు కృషి చేయడం నాకు మరి మంచి ఆనందాన్ని ఇస్తుంది ఇది నాకి గాయ రైట్ సో అండర్స్టాండ్ హూ ఆర్ వాట్ ఈజ్ ఇట్ దట్ యు లైక్ టు డూ అర్థమైంది కదండి అర్థం కాకపోతే ఆలోచించండి ఒక పెన్ను పేపర్ తీసుకొని రాస్తూ ఉండండి ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం ఒకటి మీరెవరు మీకు ఏది చేయడం ఇష్టం అనేది మనం అనుకుంటే ఇక్కడ ఒక సర్కిల్స్ కూడా వస్తూ ఉంటాయి మీరు చూస్తూ ఉండొచ్చు మరి ముఖ్యంగా మీరు ఎవరు అని అనుకునేటప్పుడు చెప్పాం కదా ఏమి నేను చేస్తే నేను సంతోషిస్తాను అది ఈ ప్రశ్నకు మీకు సమాధానం ఇవ్వడానికి సహాయపడచ్చు అయితే మీరు చేసేది ఈ ప్రపంచానికి అవసరమా అనేది సెకండ్ క్వశ్చన్ మీరు చేసేది ఈ ప్రపంచానికి అవసరమా అన్నది క్వశ్చన్ నెంబర్ టూ ఆ సెకండ్ క్వశ్చన్ అయ్యాక మూడవది మీరు చేసే పనిలో మంచిగా మరి నిష్ణాతులై మీరున్నారా అన్నది మూడవ ప్రశ్న ఇవన్నీ మీకు మీరు అడగవలసినటువంటి ప్రశ్నలు అయితే మీరు అనుకోవచ్చు అరే నాకు ఈ పని చేయడం ఇష్టము నాకు పెయింటింగ్స్ చేయడం ఇష్టము కానీ ఆ పెయింటింగ్స్ ఎట్లా చేయాలో నాకు టెక్నిక్స్ తెలియదే నాకు స్కిల్ లేదే అని మీరు అనుకుంటూ ఉండొచ్చేమో స్కిల్ అనేది ఎప్పుడు కూడా ఎక్వైర్ చేయగలిగినదే అంటే శ్రమ శ్రమిస్తే ఆ స్కిల్ అనేది ఆ మెళకు అనేది ఆ నైపుణ్యత అనేది ఎవరైనా సాధించవచ్చు కాబట్టి స్కిల్ లేని మూలాన నాకు అది ఇంట్రెస్ట్ లేదు అనే విషయం నుంచి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు ఏది ఇంట్రెస్ట్ అది ప్రపంచానికి అవసరమా అది మీరు చేయగలుగుతున్నారా అనేది ఆలోచించుకోండి అయితే అది ప్రపంచానికి అవసరమైనప్పుడు ఈజ్ ద వరల్డ్ రెడీ టు పేఫర్ ఇట్ ఓకే మీరు చేసింది మీరు అందులో నిష్ణాతులై ఉన్నారు ప్రపంచానికి అది అవసరం కానీ ప్రపంచం మీకు చేయి మీకు దానికి రివార్డ్ చేయడానికి ఇష్టపడుతుందా ఈ ప్రశ్నలకి ఎప్పుడైతే మీరు మీ కేంద్ర బిందువుగా ఉండి మీరు సమాధానాలు ఇస్తారో అప్పుడు మీరు మీకుగా ఏంటో కనుక్కుంటారు ఉదాహరణకు మనం చూసినట్లయితే వాట్ ఐ లవ్ టు డూ ద మోస్ట్ అన్నది మీ ప్యాషన్ అయి ఉంటుంది ఓకే అండ్ వాట్ ఇఫ్ ఆర్ యు ఆర్ యు రియలీ గుడ్ అట్ వాట్ యు డూ అన్నది మీ స్కిల్ అనేది అయి ఉంటుంది ఈజ్ ద వరల్డ్ డస్ ద వరల్డ్ నీడ్ ఇట్ ఆ ప్రపంచానికి మీరు చేస్తున్నది అవసరమా అన్నది ఆపర్చునిటీ అయి ఉంటుంది ఈజ్ ద వరల్డ్ వరల్డ్ రెడీ టు రివార్డ్ ఇట్ అనేది మీకు రివార్డ్ అయి ఉంటుంది అయితే ఎప్పుడైతే మీరు చేయాలనుకున్నది తర్వాత మీ స్కిల్ కలుస్తాయో అది ప్యాషన్ అవుతుంది ఎప్పుడైతే మీరు చేస్తున్నది ప్రపంచానికి కావలసింది రెండు కాంక్రీట్గా అవుతాయో అది మీ మిషన్ అవుతుంది ఎప్పుడైతే దాని ద్వారా మీరు మరి రివార్డ్ని పొందగలుగుతున్నారో లేదా మీ శాలరీ కానీ మీ బిజినెస్ని కానీ మీరు అభివృద్ధి చేసుకోలుగుతున్నారో అది మీ వొకేషన్ స్లాష్ ప్రొఫెషన్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్కిల్స్ మీరు గమనించినట్లయితే ఈ సెంటర్లో మీరు ఉంటారు మీ చుట్టూ ఈ ఉన్నటువంటి ఈ ప్రశ్నలకు మీరు ఎప్పుడైతే ఆన్సర్ చేసుకుంటారో మీకు అర్థమవుతుంది మీరు ఇకీ గాయ్ అనే ప్లాట్ఫామ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారా లేదా అని ఉదాహరణకు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చెప్తాను మీరందరికీ ఎంఎస్ ధోని తెలిసే ఉంటుందిగా ఎంఎస్ ధోని ఎవరు మనందరూ ఇప్పుడు చెప్పవచ్చు సక్సెస్ఫుల్ క్రికెటర్ అని కానీ ఎంఎస్ ధోని మొదటి నుంచి సక్సెస్ఫుల్ క్రికెటర్ కాదుగా ఎంఎస్ ధోని ఏం చేశాడు క్రికెట్ ఆడేవాడు కానీ తర్వాత ఏం చేశాడంటే మరి ఇండియన్ రైల్వేస్లో టికెట్ కలెక్టర్గా జాయిన్ అయ్యాడు అయితే ఇండియన్ రైల్వేస్లో టికెట్ కలెక్టర్ జాయిన్ అయ్యాడే కానీ ఎంఎస్ ధోనికి ఎప్పుడు కూడా ఆ యొక్క ప్రశ్న తలుస్తూ ఉండేది నేను ఇక్కడ ఏం చేస్తున్నాడు నేను ఎవరిని అనే ప్రశ్నకు ఆయనకు వచ్చే ఆన్సర్ నువ్వు ఒక క్రికెటర్వి అనే ఆన్సరే వచ్చింది కానీ నువ్వు ఒక టికెట్ కలెక్టర్వి అనే ఆన్సర్ ఎప్పుడూ రాలేదు ఎప్పుడైతే ఆయనకు ఆ ప్రశ్న మరి అంత స్పష్టమైందో నేను క్రికెటర్ని అని ఎప్పుడైతే స్పష్టమైందో ఉన్నదంతా వదిలిపెట్టాడు తన యొక్క స్కిల్ మీద ఫోకస్ చేశాడు ప్రపంచానికి ఒక మంచి క్రికెటర్ కావాలి అనే విషయాన్ని గ్రహించాడు ఆ ప్రపంచం దాన్ని రివార్డ్ చేస్తుంది అనే విషయాన్ని కూడా గ్రహించాడు టెన్ ఎక్స్ గ్రోత్ని అచీవ్ చేశాడు అండ్ హీస్ వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ కెప్టెన్స్ టు 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 టేక్ ది ఇండియన్ టీమ్ టు విక్టరీ ఇన్ ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్ దాట్స్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంఎస్ ధోని తర్వాత మీరు గమనించినట్లయితే ఆ మూవీలో చూసినట్లయితే మరి ఎంఎస్ ధోని ఆ హెలికాప్టర్ షాట్ కూడా మరి చక్కగా నేర్చుకుంటాడు స్కిల్ ఈజ్ ఆల్వేస్ కెన్ బి ఎక్వైర్డ్ స్కిల్ లేదు అంటే మీరు భయపడద్దు బాధపడొద్దు దాన్ని మీరు కృషి ద్వారా సంపాదించుకోగలుగుతారు సెకండ్ ఎగ్జాంపుల్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ హూ ఎవర్ లీవ్డ్ ఆన్ అర్త్ మదర్ తెరిసా గారు మదర్ తెరిసా గారు మరి ఆమె మొదట్లో ఒక టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేది ఆమె కానీ ఎప్పుడు కూడా ఆమెకు ఆ ప్రశ్న వేసుకునేటప్పుడు నీ పిలుపు మరి బోధక సేవక అంటే సేవకే అనే ఆన్సరే ఆమెకు వచ్చేది మరి ముఖ్యంగా బెంగాల్ ఫెమెన్ తర్వాత మరి ముఖ్యంగా నైన్టీన్ ఫార్టీ త్రీలో వచ్చినటువంటి బెంగాల్ ఫెమెన్ తర్వాత ఆ ఆకలి చావులు మరణాలు చూసి మరింత చలించిపోయింది వెంటనే పంతొమ్మిది వందల యాభైలో రెండు తెల్ల చీరలు మరి నీలపు అంగీలతో రెండు చీరలతోనే ఆమె మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే ఒక ఆర్గనైజేషన్ని మొదలుపెట్టింది అయితే ఆమె మొదలు పెడుతున్నప్పుడు ఆమెకు అర్థమైన విషయం ఏమిటంటే ఆమె స్లమ్స్లో పనిచేయాలి అని కృషి రోగుల మధ్య పనిచేయాలని పేదవారు బీదవారి మధ్య పనిచేయాలని మరి వాళ్లకు మరి ప్రాథమిక ప్రాథమికమైనటువంటి చికిత్స అవసరమని ఆమెకు తెలుసు అయితే ఆమె ఏం చేసింది ఆమె బీహార్కి వెళ్ళి బీహార్లో బేసిక్ మెడిసిన్ మీద టర్ఫీదును పొందింది మీకు అర్థమవుతుందా అండ్ ఇప్పుడు మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఏ స్కేల్లో సేవ చేస్తుందో మీకు తెలుసు ఆమెది ఒక మాట నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటుంది దిస్ ఇస్ వాట్ సి సేస్ మై వర్క్ మే బీ అ స్మాల్ డ్రాప్ ఇన్ ది ఓషన్ బట్ దాట్ ఓషన్ విల్ బి లెసన్డ్ బికాస్ ఆఫ్ దాట్ మిస్సింగ్ డ్రాప్ దాని అర్థం ఏమిటంటే నేను చేసే పని మరి ఒక మహాసముద్రంలో ఒక చిన్న నీటి బిందువు వంటిది కానీ ఆ మహాసముద్రంలో ఆ నీటి బిందువు లేనట్లయితే ఆ సముద్రంలో ఆ నీటి బిందువు యొక్క కొరత ఎప్పటికీ ఉంటుంది చూసారా ఎంత వినయము తర్వాత ఎంతటి మరి గర్వము కూడా అంటే పాజిటివ్గా ఆమె ఆమె పనిని ఆమె నీటి బిందువుతో పోలుస్తూ ఆమె వినయాన్ని చూపిస్తూ మళ్ళీ అదే నీటి బిందువు లేకపోతే ఆ సముద్రంలో ఆ నీటి బిందువు కొరత ఉంటుంది అని తన పనిని బట్ట ఆమెకున్నటువంటి గర్వాన్ని కూడా ఆమె చెప్తున్నారు వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఎప్పుడైతే మనల్ని మనం మన ఇకీగాయ్ టెనెక్స్ గ్రోత్ ఫ్రేమ్లో పెట్టుకుంటామో మెరక్వల్స్ ఇన్ హిస్టరీ విల్ బీ క్రియేటెడ్ మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను శ్రీ ధీరుభాయ్ లేట్ అమ్మాని గారు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆయన రిలయన్స్ ఇండస్ట్రీ స్థాపించాడు ఏ విధంగా వర్ధిలాడు అని కానీ రిలయన్స్ ఇండస్ట్రీ స్థాపించక ముందు ఉన్న స్టోరీ మీకు తెలియదేమో అది నేను ఇప్పుడు చెప్తాను నైన్టీన్ థర్టీ టూ టు నైన్టీన్ సిక్స్టీ టూ ఆయన ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాలు ఒక ఎంప్లాయీగా పనిచేశాడు ఆయన ఎస్పెషల్లీ ఎమన్లో ఆయన మరి యాంగ్ బిజినెస్లో పనిచేసేవాడు అందరూ మరి ఉద్యోగం ముగించుకొని రూమ్స్కి వచ్చి మరి నిద్రపోతుంటే ధీరుభాయ్ అమ్మాని మాత్రం అలా చేసేవాడు కాదు ఆయన వచ్చి ఇంగ్లీష్ నేర్చుకునేవాడు డిక్షనరీ చదివేవాడు అయితే బిజినెస్ మ్యాగజైన్స్ తెప్పించుకొని వాటిని చదువుతూ ఉండేవాడు ఎందుకంటే ఆయనకు తెలుసు వన్ డే హీ విల్ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ వ్యాపారం చేయడం అనే దానికి గాయి అయితే ఆ విధంగా చేసి అతను అతను తర్ఫీదు పెంచు తర్ఫీదు గరిగించుకొని ఎప్పుడైతే ఆయనకున్నటువంటి ఆ స్కిల్ గ్యాప్ని తెలుసుకొని ముందుకు వచ్చి ముందుకు వెళ్ళాడో ఇండియాకి రాగానే మెల్లగా ఒక చిన్న యాన్ మిల్లు పెట్టాడు ఆ మెల్లగా యాన్ మిల్లు పెట్టి దాని ద్వారా ప్రాఫిట్స్ రాగానే చిన్నగా ఒక టెక్స్టైల్ మిల్లును పెట్టాడు యాన్ డిస్ట్రిబ్యూషన్తో పాటు టెక్స్టైల్ మిల్లు కూడా పెట్టాడు అయితే ఈ టెక్స్టైల్ మిల్లు పెట్టి యాజ్ ఈజ్ గ్రోయింగ్ ఆయన వర్ధిల్లుతుండగా చుట్టుపక్కల ఉన్న మిల్ ఓనర్స్కి అది మింగుడు పడలేదు ఏం చేశారు ఒకసారి ఆ మిల్కి మంట పెట్టి మొత్తం తగలిపెట్టేశారు అయితే ఈ కష్టాలు వచ్చినప్పుడు మనం చూసినట్లుగా గ్రోత్ మైండ్ సెట్ ఫిక్స్డ్ మైండ్ సెట్గా చూసినప్పుడు ఈ కష్టాలు వచ్చినప్పుడు ధీరుభై అంబానీ మరి కురుంగిపోలేదు కృషించిపోలేదు ఏం చేశాడో తెలుసా నాకు ఒక మిల్లు ఉంది కాబట్టి వీళ్ళు నాతో మరి సమానముగా గ్రహిస్తున్నారు ఈ ఒక మిల్లుని నేను పది మిల్లులు చేస్తాను వీళ్ళకి నాకు మధ్య వ్యత్యాసాన్ని నేను పెంచుకుంటాను అప్పుడు వీళ్ళు ఏం చేస్తారో అని చూసి కష్టపడి ఆ ఒక మిల్లుని పది మిల్లులు చేసి అక్కడి నుంచే మనకు తెలుసు ది ఓన్లీ విమల్ అనే బ్రాండ్ ఏ విధంగా వచ్చిందో ఇంక అక్కడి నుంచి ధీర్భాయ్ అంబానీ లైఫ్ చూసుకున్నట్లయితే పెట్రోల్ టెలిఫోన్ తర్వాత ఎఫ్ఎంసీజీ ఇలా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా రిలయన్స్ ఇప్పుడు ఉంది మీకు అర్థమవుతుంది కదా టెనిస్ గ్రోత్ మైండ్ సెట్లో టెన్నిస్ గ్రోత్ ఫ్రేమ్వర్క్లో వర్క్ చేస్తే ఎటువంటి సక్సెస్ ఒక్కొక్కరు చూడగలుగుతారు ఇవన్నీ కాదండి ఒక్క నిమిషం వీళ్ళ చుట్టూ చూడడం మానేసి మీ లోపల చూడండి లుక్ ఇన్ సైడ్ అండర్స్టాండ్ వాట్ యువర్ ఇయ్ ఈజ్ అండ్ ఫాలో దట్ ఇకీ గాయ్ డెఫినెట్లీ ఐమ్ షోర్ యూ విల్ బి అచీవ్ యూ విల్ బీ ఏబుల్ టు అచీవ్ టెరెక్స్ గ్రోత్ ఇప్పుడు మీకు ఒక చిన్న కథను చెప్తాను అదేమిటంటే ఈ స్కిల్ అనే విషయం గురించి ఒక చిన్న కథను చెప్తాను అయితే ఒకనొక గ్రామంలో రమేష్ సురేష్ అని ఇద్దరు మిత్రులు ఉండేవారు ఈ రమేష్ సురేష్ ఇద్దరు కూడా మరి దగ్గరలో ఉన్న ఆ అడవికి వెళ్ళి కట్టెలు కట్టుకుని వాటిని కొట్టి ఆ సాయంత్రం పూట ఆ యొక్క గ్రామంలో ఆ కట్టెలు అమ్మి దాని ద్వారా వారు జీవితాన్ని సాగిస్తూ ఉండేవారు రమేష్ సురేష్ ప్రతిరోజు పొద్దున్నే పెందల కడనే మరి తెల్లవారుతూనే వెళ్ళేవారు మళ్ళీ సాయంత్రం సమయంలో వచ్చేవారు అయితే రమేష్ వెళ్ళిన మొదటి ఐదు గంటలు సురేష్కి కనిపించేవాడు కాదు కానీ మధ్యాహ్నం వచ్చి సురేష్తో పాటు కట్టలు కొట్టేవాడు కానీ కట్టలు అమ్మే సమయానికి సురేష్ మూడు మోపులు తెచ్చుకుంటే రమేష్ పది మోపులు తెచ్చుకునేవాడు అయితే సురేష్కి అర్థమయ్యేది కాదు అదేంటి నువ్వు వచ్చి పనిచేసేది మధ్యాహ్నం నుంచే కానీ నాకంటే ఎక్కువ కట్టలు ఏ విధంగా కడుతున్నావు అని మరి సురేష్ని అడిగాడు అప్పుడు సురేష్ రమేష్ని తనతో పాటు తీసుకువెళ్ళాడు ఆ పక్కన ఉన్న నది దగ్గరికి ఆ నది దగ్గర తీసుకుని వెళ్ళి పక్కన ఉన్న చేపరాయిని ఆయనకి చూపించాడు చూపించి మరి సురేష్కి చెప్తున్నాడు ఈ విధంగా ఈ యొక్క చేపరాయి మీద నా యొక్క గొడ్డలిని నేను పొద్దున వచ్చిన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు సానబెడతాను ఆ విధంగా సానబెట్టినప్పుడు నీవు మూడు నాలుగు దెబ్బలు వేస్తే పడే చెట్టు నా రెండు దెబ్బలకే పడిపోతుంది అందుకే నువ్వు మూడు కట్టెలు ఆ ఎత్తుతూ ఉంటే నేను పది కట్టెల మోపును ఎత్తుతున్నాను అని ఏం చెప్తున్నానంటే ఆ స్థానబెట్టేదే స్కిల్లింగ్ ప్రతి ఒక్కరూ కూడా మన లైఫ్లో మన మనం చదువుకునే సమయంలో కానీ లేకపోతే మనం ఉద్యోగం చేసే సమయంలో కానీ నాకు టైం లేదు నాకు నాకు ఆఫీస్ తప్పించి వేరే వేరే టైమే లేదు లేకపోతే నాకు నా కాలేజ్ తప్పించి వేరే టైమే లేదు అని అనుకునే ప్రసక్తే ఉండకూడదు గ్రో అవ్వాలి అనుకుంటే స్కిల్ పెంచుకోవాలనుకుంటే నీ మీద నీ స్కిల్స్ మీద నువ్వు టైం ఇన్వెస్ట్ చేయాల్సిందే ఏ విధంగా అయితే సురేష్ తన యొక్క గొడ్డలికి పదులు పెట్టుకున్నాడో ఆ విధంగా నువ్వు కూడా పదులు పెట్టుకోవాల్సిందే ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది వేస్ ఆఫ్ రీస్కిల్లింగ్ ఆర్ ఎక్విపింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ఆల్సో వాచింగ్ త్రూ దిస్ వీడియో ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తూ కూడా చాలా కొత్త విషయాలు మీరు నేర్చుకుంటున్నారు నేర్చుకోవడమే కాకుండా ఈ నేర్చుకున్న విషయాలు ఎప్పుడైతే మీరు లైఫ్లో వాటిని అప్లై చేస్తారో అభ్యాసన చేస్తారో అప్పుడు డెఫినెట్లీ మీరు మీ యొక్క గోల్స్ని అచీవ్ చేయగలుగుతారు డెఫినెట్లీ టెన్ఎక్స్ గ్రోత్ని రీచ్ అవ్వగలుగుతారు వన్స్ అగైన్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ నాతో పాటు ఉంటూ ఇదంతా విన్నందుకు ఇదంతా మీకు చాలా ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతున్నాను ఐడెంటిఫై వాట్ యువర్ ఇకిగా ఈస్ ఆ ఇకిగా అనే ఫ్రేమ్వర్క్ నుంచే మీరు ఆపరేట్ చేయండి టెన్ గ్రోత్ మైండ్ సెట్ అనే ఒక మైండ్సెట్ని మీరు అలవర్చుకోండి చూసాం కదా చూసినట్టుగా అనేక ఎగ్జాంపుల్స్ లానే మీ గురించి వేరే ఒకరు ఎగ్జాంపుల్గా మాట్లాడే స్థితికి మీరు ఎదుగుతారు అని నేను నమ్ముతున్నాను నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ అండ్ దిస్ ఈజ్ రాజీవ్ వైఎస్ఆర్ సైనింగ్ ఆఫ్ యువర్ ఎక్స్ గ్రోత్ ఎక్స్పర్ట్ మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ రాజీవ్ వైఎస్ఆర్ ఛానల్ ద్వారా ఫాలో అవ్వచ్చు ఫేస్బుక్ డాట్ కామ్ స్లాష్ రాజీవ్ వైఎస్ఆర్లో ఫాలో అవ్వచ్చు లింక్డ్ ఇన్ డాట్ కామ్ స్లాష్ రాజీవ్ వైఎస్ఆర్లో కూడా నన్ను లింక్డ్ ఇన్లో కూడా ఫాలో అవ్వచ్చు వన్స్ అగైన్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ విషెస్ టు సుమన్ టీవీ For taking this message to so many people like you. I'm sure you are blessed and I'm sure you are going to achieve your 10x growth. All the very best.